అందరికీ నమస్కారం. నా పేరు గోపి. ఈ వీడియోలో మనం సంక్రాంతి సినిమా నుంచి ఎలా వచ్చునమ్మ అనే పాట ప్లే చేయబోతున్నాం. ముందుగా ఈ సినిమాకు సంగీతం ఎస్ఐ రాజ్కుమార్ గారు, అలాగే ఈ సినిమా యొక్క విడుదల తేదీ 2005, అలాగే ఈ పాట యొక్క శృతి 6, అంటే మనకి వెస్టర్న్లో ఏ ఇది, అలాగే ఈ పాట యొక్క రాగం శుద్ధ ధన్యాసి. చూద్దాం ఎలా ఉంటుందో. సా గావన్ మావన్ పా నీవన్ సా, వీటితో పాటు మనకి ఇక్కడ రైటు వస్తుంది, అలాగే దావన్ కూడా వస్తుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఆన్లైన్లో క్లాసులు నడుస్తున్నాయి ఫ్రెండ్స్. కీబోర్డ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ థంబ్నైల్లో ఉంది, టైటిల్లో ఉంది. ఎవరైతే కీబోర్డ్ కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా నా ఫోన్ చేయండి ఫ్రెండ్స్, ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాను. ఓకే, మన సాంగ్ స్టార్ట్ చేద్దాం. ఒకవేళ సాంగ్ వినకుంటే సాంగ్ వినండి. ఓకేనా, ఎలా వచ్చునమ్మ అనే మెలోడీ సాంగ్ ఇది. మనకి స్టార్టింగ్ బీట్ చూద్దాం ఎలా ఉంటుందో. స్ట్రింగ్స్ మీద ఉంటుంది. కొంచెం స్పీడ్గా ఉంటుంది, చూద్దాం. ఓకేనా, ఇలా ఉంటుంది. మళ్ళీ చూద్దాం, మనం నోట్స్ చూద్దాం ఈ లైన్కి. పనిసాని 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 పనిసాని, ఇలా 4 times మనకు ఉంటుంది. పనిసాని 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 పనిసాని, అయిపోయినాక పనిసాని పగ్గసాని మగ సప మగ దప. పనిసాని పగ్గసాని మగ సప మగ దప. ఓకేనా, మొత్తం కలిపి చూద్దాం మళ్ళీ. ఇదైపోయినాక మనకి పైన ఇదే పా మీద ల్యాండింగ్ అవుతుంది కదా ఈ బిట్, సేమ్ ఇక్కడనే మళ్ళీ స్టార్టింగ్ అయింది ఫ్లూట్ మీద. మెలోడీ కూడా చూద్దాం. ఇలా ఉంటుంది, చూద్దాం మళ్ళీ నోట్స్ చూద్దాం. పాద పమ గరి గ మణి ప మగ మ ప పాద పమ గరి గ మణి ప మగరి స ఇలా ఉంటుంది మనకి, చూద్దాం. ఫస్ట్ లైన్ ఏంటంటే పాకి మా గమకం. పాద పమ గరి పాద పమ గరి పాద ప మా గరి గ మా మణి ప మగ మ ప సెకండ్ టైం పా పా పాద ప మా ఉంటది. ఓకేనా, మొత్తం మళ్ళీ కలిపి చూద్దాం. ఓకేనా, ఇక్కడ మనకి సీతారం మీద టన్ 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 టడన్ టడన్ టన్. ఆ నోట్ చూద్దాం. పా 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 మ గ మ గ మ గ సా ని ని సా. ఓకేనా, ఇదైపోయినాక మనకి పల్లవ స్టార్ట్ అయింది. పల్లవ ఏంటండి, ఎలా వచ్చినమ్మా గులాబీల వాన, చూద్దాం. మా పాప మగ మా గ గ మగ సాని నీసా. పల్లవి ప్లే చేద్దాం.
ఓకేనా? మా పాప మగ స్లో చూద్దాం. ఎలా వచ్చేనమ్మా అంటే మా పాప మగ మాగా గా మీద ల్యాండింగ్ అవ్వాలి. మా పాప మగ మాగా ఎలా వచ్చేనమ్మా గులాబీల వాన అంటే గమ గసాని నీసా ఎలా వచ్చేనమ్మా. సేమ్ నువ్వే చెప్పవమ్మా చెలి చంద మామ అంటే గమ గసాని గరిస మొత్తం కలిపి ప్లే చేద్దాం. ఇదైపోయినాక ఏదా తూలుతున్నది తేలుతున్నది నింగి అంచు దాటి. ఓకేనా చూద్దాం. గమ పామ పామగా పామ పామగా పామ పామగా మా ఎద తూలుతున్నది అంటే గమ పామ పామగ ఎద గమ పామ పామగ పామ పామగ పామ పామగ మా. సెకండ్ టైం కూడా చెల రేగుతున్నది పోరుతున్నది ఆశ నిన్ను కోరి. ప్రియా అందుకున్నావా సరాగాల సందేశం చెలి చెంతకే రావా ఇంకా ఎందుకి దూరం. ఇలా ఉంటుంది. ఓకేనా? అలా చూద్దాం. గగ గమ మాస సస గ నిస గగ గమ మాస సస. గగ గమ మాస సస గ నిస ప్రియా ప్లే చేద్దాం. ఇక్కడ చిన్న బీట్ ఉంటుంది. పని సాగా రీని పా పని సాగా రీ రీ పా. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఖచ్చితంగా మళ్ళీ పార్ట్ 2 కూడా చేద్దాం ఈ సాంగ్ మీద. చాలా మెలోడీగా ఉంటుంది. అలాగే కీబోర్డ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఫోన్ చేయండి ఫ్రెండ్స్, ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాను. ఓకేనా? ఇప్పటికే చాలా మంది జాయిన్ అయినారు, నేర్చుకుంటారు వాళ్ళు కూడా చాలా మంది. ఓకే, మీరు కూడా జాయిన్ అవ్వండి. అలాగే మీ ఫ్యామిలీలు కానీ, మీ చుట్టాలు ఇంకెవరైనా కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కీబోర్డ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా ఫోన్ చేయండి ఫ్రెండ్స్. నా ఫోన్ నెంబర్ థంబ్నైల్లో ఉంది, టైటిల్లో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బై. మళ్ళీ సార్ మనం ఫస్ట్ బిట్ ప్లే చేద్దాం.